ఎంతో రుచికరమైన మధ్యాహ్న భోజనం. అందరు జాయిన్ అవ్వమని చెప్తున్నారా? గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ టు ఆల్, గుడ్ మార్నింగ్ టు ఆల్. ప్రభుత్వం నుండి మీకు బుక్స్ షూస్ పిలుస్తుందా? సాక్స్ ఉన్నా, కాటలు కావాలి. పడిబాట కార్యక్రమ సందర్భంగా 5వ రోజు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పురాణపేటలో గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మరియు మున్సిపల్ చైర్పర్సన్ గౌరవనీయులు శ్రీమతి తాటిపర్తి విజయలక్ష్మి మేడం, అదేవిధంగా మండల అర్బన్ జగిత్యాల ప్రభుత్వం పరమైనటువంటి విద్యా పథకాలు, ఆ విద్యా పథకాలు మరి ప్రభుత్వ పాఠశాలలు పటిష్టం చేయాలంటే మరి విద్యా పథకాలు కూడా ఆ తల్లిదండ్రులకు, విద్యార్థుల తల్లిదండ్రులకు తెలవాలి. ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కువగా ప్రైవేట్ పాఠశాలకు వెళ్తున్నారు, పిల్లల్ని తీసుకెళ్తున్నారు. కానీ ప్రైవేట్ పాఠశాల కంటే ప్రభుత్వ పథకాలు ఇన్ని, తెలంగాణ ప్రభుత్వంలో ఇన్ని మంచి పథకాలు ప్రవేశపెట్టి ఇన్ని నిర్వహిస్తుంటే ఆ అవగాహన కొరకు మేము ఇవాళ మా ప్రభుత్వ ఉన్నత పాఠశాల పురాణపేట నుంచి విద్యార్థులకు, విద్యార్థుల ద్వారా గౌరవ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో మేము అందరం కూడా మేము ఒక ర్యాలీ తీస్తున్నాము పాఠశాల తరఫున. ఆ సందర్భంగా మన ముఖ్య అతిథులు ఈ యొక్క ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి సందర్భంగా వారికి శుభాభివందనలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో మనకు ఇస్తున్నటువంటి ఉచిత యూనిఫామ్స్, ఉచిత పాఠ్య పుస్తకాలు, తర్వాత మధ్యాహ్న భోజనము, వారానికి 3 కోడిగుడ్లు, అదేవిధంగా దాతల ద్వారా మేము షూస్, సాక్సులు, తర్వాత టై బెల్ట్లు ఇవన్నీ కూడా సమకూర్చుకుంటున్నాం. అదేవిధంగా మేము రోజు విద్యార్థులకు దాతల ద్వారా రోజు చల్ల కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకొని దాతల ద్వారా మేము అది చేసుకుంటున్నాం. కాబట్టి మా పాఠశాల ఒక నాణ్యమైన విద్య, తర్వాత భౌతిక వసతులు, అదేవిధంగా మా పాఠశాలలో బోధన నిరంతర ప్రక్రియ కొనసాగుతుందన్నటువంటి సందర్భంగా ఇవాళ జగిత్యాల పట్టణంలో వీధుల గుండా మా యొక్క పాఠ్య పుస్తకాలు కానీ ప్రదర్శన అన్నీ కూడా ప్రజలకు, తల్లిదండ్రులకు తెలియాలి. అసలు ప్రభుత్వము ఇంత ఖర్చు పెట్టి ఉచిత పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ ఇన్ని రకాలుగా చేస్తున్నటువంటి మధ్యాహ్న భోజనం ఇవన్నీ చేస్తుంటే మరి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ప్రైవేట్ పాఠశాలకు ఎందుకు పంపించాలి? ప్రభుత్వ పాఠశాలలో తప్పకుండా మేము పంపించాలన్నటువంటి ఒక వాళ్ళ అవగాహన కొరకే ఈ యొక్క ర్యాలీ ప్రారంభోత్సవము గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మేము నిర్వహించుకుంటాం. చైర్పర్సన్ గారు అవసరము 100% వచ్చింది జగిత్యాలలో, అదేవిధంగా అంతటా అదే ఉంది. కాబట్టి 9.7 అమ్మాయి కూడా అక్షిత అనేటువంటి అమ్మాయి 9.7 జీపీఏ వచ్చింది. కాబట్టి మేము ఇంకా కూడా వచ్చే ఇప్పుడు ఈ విద్యా సంవత్సరం ఇంకా చాలా మాకు స్టాఫ్ కూడా చాలా అన్ని రకాలుగా స్టాఫ్లు ఉన్నారు. గౌరవ ఎంఏ గారు కూడా మాకు లాస్ట్ ఇయర్ కూడా విద్యా వాలంటీర్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక హిందీ పోస్ట్ అనేది కూడా మేము విద్యా వాలంటీర్తో నిర్వహించుకుంటున్నాం. కాబట్టి మేము నాణ్యమైన విద్య కొరకు మా పురాణపేట పాఠశాల దేనికంటే నాణ్యమైన విద్య, భౌతిక వసతులు, సాంస్కృతిక కార్యక్రమాలు, కాంపిటీషన్ ఎగ్జాము, పరేడ్ ఏది 26 జనవరి 15 ఆగస్టు కలెక్టర్ గారు కిలలో నిర్వహించేటువంటి సామూహిక కార్యక్రమాలలో కూడా మా విద్యార్థులు పాల్గొని ఈ యొక్క జగిత్యాలనే ఒక మంచి విద్యార్థులుగా మన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. కాబట్టి ఈ సందర్భంగా తప్పకుండా మా పాఠశాలలో ఇంకా అడ్మిషన్స్ ఎక్కడెక్కడైతే ఉన్నారో విద్యార్థులు అందరూ ఇక్కడ ఉచితంగా మేము అడ్మిషన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మన
పిల్లలకి ఏదైతే ఉందో ఇప్పటికీ ప్రభుత్వం యూనిఫామ్స్ ఉచిత బుక్స్ పంపిణీ చేయడం జరుగుతుంది. అలాగే దాతల ద్వారా మాకు ఇక్కడ చాలామంది దాతలు ఉన్నారు, రేగుండ నరేష్ గారు, మని రాయంచ ప్రభాకర్ గారు. అలా చూసినట్టయితే పిల్లలకు మంచి మంచి దుస్తులతో పాటు షూస్, సాక్సులు, రిబ్బన్స్ దగ్గర నుండి పిల్లలకు అనేక రకాల ఫెసిలిటీస్ మేము జరిపించడం జరుగుతుంది. అలాగే ఈసారి ఇప్పుడు ఉచిత కిట్స్ కూడా 18 రకాల కిట్స్ కూడా అందించడం జరిగింది ప్రభుత్వం పిల్లలకు. అమ్మాయి ముఖ్యంగా అమ్మాయిలకు రిబ్బన్స్ దగ్గర నుండి, కోమ్స్ దగ్గర నుండి, ఫేస్ట్, అలాగే అమ్మాయిలకు యూజ్ అయ్యే చాలా వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఇంత మంచి అవకాశాన్ని ఇప్పుడు మనం పిల్లలని ప్రైవేట్ స్కూల్ అనేసి వాళ్ళ మీద డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి వాళ్ళను స్ట్రెస్కి గురి చేస్తున్నాం అక్కడ ప్రైవేట్ స్కూళ్ళలో వేసి. అదేవిధంగా మనం ఇక్కడ ఎలాంటి ఖర్చు లేకుండా పిల్లలకు మధ్యాహ్నం భోజనము, తర్వాత మంచి పౌష్టికాహారం అందిస్తున్న ఇవన్నీ వదిలేసి ఏదైతుందో కొందరు పేరెంట్స్ చెప్పడం జరుగుతుంది, మేము అప్పు చేసి పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళలో చదివిస్తున్నామని. అలా కాకుండా అది ఒక ఏంటంటే ఇప్పుడు ఉన్న మన ఈ నిత్య జీవితంలో ఒక ప్రైవేట్ స్కూల్స్ అనేది ఒక ప్రిస్టేజ్ ఇష్యూగా మనకు ఉన్నాయే తప్ప అట్లానే అలాగే ఆలోచిస్తున్నారు పేరెంట్స్ అందరు. కానీ ఒకసారి గవర్నమెంట్ స్కూల్స్ వచ్చి పేరెంట్స్ అందరు ఒకసారి వచ్చి గమని ఇక్కడ చూడాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. జగిత్యాల జిల్లా ప్రజలందరూ దీన్ని గమనించి ప్రభుత్వ స్కూళ్ళని మనము విద్యతో ఒక మనకు నాణ్యమైన విద్యతో పాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే స్పోర్ట్స్, మంచి మన మంచి మంచి విద్య, నాణ్యమైన విద్య అందించడం జరుగుతుంది. కాబట్టి అందరు గమనించి పిల్లల్ని అధిక సంఖ్యలో గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. రావడం జరుగుతుంది. అది విద్యార్థుల కృషియే కాకుండా మా పాఠశాలలో ఎప్పుడూ మంచి మన ఉపాధ్యాయులు కూడా, వాళ్ళ కృషి కూడా ఎంతో ఉంది. పిల్లలను మా స్కూల్కి మంచి ర్యాంక్స్ రావాలని వాళ్ళు కూడా విద్యార్థులను మంచి మళ్ళీ ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ క్లాస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. స్కూల్ అయిపోయిన తర్వాత కూడా ప్రైవేట్ క్లాస్ తీసుకొని పిల్లలకు మంచి విద్యను అందిస్తూ మా ఉపాధ్యాయులందరూ కూడా ఎంతో కృషి చేయడం జరుగుతుంది. ఉపాధ్యాయులు అంటే ఇలా ఉండాలి అనే విధంగా మా పురాణపేట స్కూల్ ఉంది కాబట్టి అందరూ మా స్కూల్ని ఆదర్శంగా తీసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. భాగంగా ఈరోజు ర్యాలీ తీయడము అభినందనగా ఉంది. అదేవిధంగా బడిబడ కార్యక్రమంలో ఇదొక అంశం. ప్రధాన ఉపాధ్యాయులను అభినందిస్తూ ముఖ్యంగా ఈ పాఠశాలలో గతంలో ఇంగ్లీష్ మీడియం లేకుండే గత 2 క్రితమే ఇంగ్లీష్ మీడియం రావడం, 6th, 7th, 8th ఇప్పుడు నడుస్తూ ఉంది. 9th, 10th కూడా ఆర్జేడీకి పంపడం జరిగింది. అది కూడా త్వరలోనే ఈ 15 అది కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఈ దగ్గరలో ఉన్నటువంటి ఈ పట్టణంలో ఉన్నటువంటి మరి విద్యార్థులు అందరూ ఈ చక్కని అవకాశం వినియోగించుకోవాలి. ఎందుకంటే గతంలో పేరెంట్స్ ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం లేదనేటువంటి అంశంతో ప్రైవేట్ పాఠశాలకు పోవడం జరిగింది. అయితే ఈ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ అవకాశం ఉపయోగించుకొని తల్లిదండ్రులు వారికి ఇంగ్లీష్ మీడియంతో పాటు ఇక్కడ అనేక ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది. 2 యూనిఫామ్స్ కావచ్చు, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం కావచ్చు, ఉచిత పాఠ్య పుస్తకాలు కావచ్చు, వారానికి 3 eggs కావచ్చు. ఈ విధంగా అనేక పథకాలు చేపట్టినప్పటికీ కూడా పేరెంట్స్ ఇవాళ ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతుంది, కేవలం ఇంగ్లీష్ మీడియం లేకపోవడమే. మరి ఆ ఇంగ్లీష్ మీడియం అనేది ఈ పాఠశాలలో ఉంది, దయచేసి పట్టణ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని చెప్పి సందర్భం. బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు పురాణిపేట హై స్కూల్లో విద్యార్థులతో ప్రభుత్వం నుంచి లభించే ఏమేమైతే పిల్లలకి లభిస్తే వాటితో అవగాహన కొరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా జగిత్యాల కార్యక్రమం, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది తెలియజేయాలి. ప్రభుత్వ స్కూళ్ళలో ప్రైవేట్ స్కూల్కి ధీటుగా అన్ని సౌకర్యాలు ఉన్నాయి అని తెలియజేయడము ముఖ్య ఉద్దేశము. అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్లో ఆర్థిక భారం పడుతున్న ఈ రోజుల్లో ప్రైవేట్ స్కూళ్ళలో ప్రభుత్వ స్కూళ్ళలో కూడా అన్ని సదుపాయాలతో పాటు గ్రౌండ్ అనేది ఉంటుంది. అదేవిధంగా క్వాలిఫైడ్ టీచర్స్ అనేది ప్రభుత్వ స్కూళ్ళలో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రభుత్వ స్కూళ్ళలో చేర్చే విధంగా వాళ్ళని మోటివేట్ చేయడానికి ఇది మంచి ఒక ఉపయోగపడుతుంది అనుకుంటున్నాము. ఎందుకంటే చాలామందికి తెలుసు కానీ తెలియని విద్యార్థులు కూడా, అదేవిధంగా డ్రాప్అవుట్ అయిన పిల్లలు కూడా మళ్ళీ చేర్చుకునే విధంగా
చేయాలని, అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే ఏవైతే స్కూల్స్ పిల్లలందరికీ ఇస్తున్నారో అవన్నిటి కూడా మనం ప్రదర్శించినట్టయితే చాలామందికి తెలుస్తుంది. అదేవిధంగా ఈ పోటీ ప్రపంచంలో ఇంగ్లీష్ అనేది చాలా ముఖ్యమైపోయింది. ఆ ఇంగ్లీష్ మీడియం అనేది కూడా స్కూళ్ళలో, ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఆంగ్ల మాధ్యమంలో విద్య ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ స్కూళ్ళలో చేర్చినట్టయితే వారికి ఆర్థిక భారం తగ్గడంతో పాటు నాణ్యమైన విద్య అందుతుంది. అదేవిధంగా విద్యతో పాటు వివిధ యాక్టివిటీస్లో కూడా పిల్లలు ముందుంటారు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్లో ఓన్లీ మార్క్స్ అనేది, కాంపిటీటివ్ అనేది ఎక్కువ అవుతున్నాయి, పోటీ ప్రపంచం పెరుగుతున్న ఈ రోజుల్లో బయట యాక్టివిటీస్ అనేవి తగ్గినాయి. దాని ద్వారా పిల్లలకు స్ట్రెస్ ఎక్కువగా పెరగడం ద్వారా వారికి ఆత్మస్థైర్యం అనేది కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి పిల్లలు అనేది యాక్టివిటీస్లో ముందుండాలి అన్ని. అదేవిధంగా ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ప్రతి ప్రైవేట్ స్కూల్కి ధీటుగా అన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ అన్ని ఇళ్లలో పార్టిసిపేట్ చేయడానికి ముందుకొస్తున్న టీచర్స్ అందరినీ కూడా అభినందిస్తూ ప్రతి ఒక్క కార్యక్రమము ముందుండి జరుపుతున్నారు. అదేవిధంగా ఏ క్లాస్లో అయితే పిల్లలు డల్గా ఉన్నారో వాళ్ళందరినీ గమనించి వారికి కూడా ప్రైవేట్గా చెప్పడము, వారి మార్క్స్ వచ్చే విధంగా కృషి చేస్తున్న టీచర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ బడిబాట కార్యక్రమం ప్రతి ఒక్కరు పాల్గొని ప్రతి పిల్లల్ని కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చే విధంగా కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. పురాణపేట్ హై స్కూల్ జయిత్యాల నడిబొడ్డున కొత్త బస్టాండ్కి అతి దగ్గరలో ఉండడం, అదేవిధంగా ఇక్కడ ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో కూడా ఈ స్కూల్ ఉన్నది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ స్కూల్కు వివిధ కార్యక్రమాల్లో టీచర్స్ ఇక్కడ ఆహ్వానించినప్పుడు పలుసార్లు రావడం జరిగింది. వచ్చినప్పుడు కానీ ఎప్పుడు చూస్తే కూడా చదువుతో పాటు, చదువుకు ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలే కానీ ఆకల పోటీలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ పిల్లలందరినీ కూడా చాలా బాగా చూసుకుంటా ఉన్నారు. మరి దాంతో ఇక్కడ సంఖ్య పెరిగింది. అదే కాకుండా నేను గతంలో చాలాసార్లు చెప్పినట్టు ఈ ప్రభుత్వం ఎప్పటికంటే ఎక్కువ కూడా ప్రభుత్వ పాఠశాలలో మంచి అధ్యాపకులు పెట్టి భోజన వసతి కల్పించి స్కూల్ డ్రెస్లు అవన్నీ కురుస్తూ ఉంది. ఎన్ని చేసినా కానీ మన ప్రభుత్వం ద్వారానే మొత్తం మంది విద్యార్థులకు అన్నీ సమకూర్చలేం కాబట్టి కొన్నిసార్లు ఫిలాంథ్రఫిస్ట్ ఎవరైతే ఉంటారో, సంఘ సేవకుడు నరేష్ లాగ్ కానీ ఇంకా చాలామంది రాయన్స్ ప్రభాకర్ గారు, ఇప్పుడే ఇక్కడ చూస్తూ ఉన్న ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్స్ అందరూ కూడా వాళ్ళకు టీమ్ ఆఫ్ ఇంజనీర్స్ ఏమిచ్చిన బుక్స్ అవన్నీ ఇచ్చిందని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్స్ కూడా అంటే ప్రభుత్వ పాఠశాలల పైన ఇప్పటికే ప్రభుత్వం చాలా పెద్ద మొత్తంలో ఖర్చు పెడతా ఉంది, చాలా పెద్ద మొత్తం. కొన్నిసార్లు ఇక్కడ అయ్యే శాలరీస్ కానీ ఆ స్కూల్ ఉన్న విద్యార్థుల స్ట్రెంత్కు చూస్తే కొన్ని పల్లెటూళ్ళలో ఒక్కొక్క విద్యార్థి మీద 100,000 రూపాయలు ఖర్చు పెడుతున్న సందర్భం ఉంది. 100,000 రూపాయలు ప్రభుత్వ పాఠశాల మీద ఒక్కొక్క విద్యార్థి మీద. ఓ 4 టీచర్స్ ఉంటే వాళ్ళ నెల జీతం లెక్క పెట్టి స్కూలు మెయింటెనెన్స్ ఇవన్నీ తీస్తే 100,000 రూపాయల వరకు, 50,000 నుంచి 100,000 రూపాయల వరకు వట్టి డే స్కాలర్స్కే, మళ్ళీ హాస్టల్ కాదు ఏం కాదు. అంటే అంతటి భారం ప్రభుత్వం భరిస్తున్నది. ఇది ప్రజల సొమ్ము కాబట్టి ఈ బీద ప్రజలు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వాళ్ళు మీద భారం వేసుకొని ఏదో ప్రైవేట్ స్కూల్ అనుకోవడం, ఉన్నవాళ్ళు వెళ్ళని ఇంటర్నేషనల్ స్కూల్కి పోయి ఎక్కడికైనా పోయి ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఇవాళ రేపు ఏదో పెట్టి అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటా ఉన్నారు. ఓకే సంతోషం, వాళ్ళ బిజినెస్ టాక్టిక్స్ వాళ్ళు ఉంటాయి. ఇక్కడ కూడా మంచి అధ్యాపకులు ఉన్నారు, బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మంచి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, వెల్ ట్రైన్డ్ ఉన్నారు, కమిటెడ్ ఉన్నారు. అందుకే ఈ మధ్యకాలంలో మంచి ఉత్తీర్ణత శాతం కూడా పెరిగింది. ఇక్కడ పురాణపేట స్కూల్ కూడా 100% ఉత్తీర్ణత వచ్చింది, ఇంగ్లీష్ మీడియం వచ్చింది. ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేయడానికైతే ఈ ప్రభుత్వం పూర్తి వెసలుబాటు ఇచ్చింది. GO 120 కింద ఎక్కడ ఏ స్కూల్లో ఏ టీచర్స్ వాళ్ళు ముందడికొచ్చి స్టార్ట్ చేస్తామంటే అక్కడ చేయడానికి వెసులుబాటు ఇవ్వడం జరిగింది. మరి కాబట్టి ప్రతి చోట కూడా పిల్లలు ఎక్కువ ఇంగ్లీష్ మీడియంకు మొగ్గు చూపుతున్న సంగతి వాస్తవం, మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి వివిధ పిల్లల తల్లిదండ్రులకు ముఖ్యంగా ఇవాళ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నా, ఎక్కువ మంది పిల్లలను మన ప్రభుత్వ పాఠశాలలో పురాణపేట హై స్కూల్ కానీ, న్యూ హై స్కూల్ కానీ, ఓల్డ్ హై స్కూల్ కానీ, అదే పాత బస్ స్టాండ్ దగ్గర బాలికల పాఠశాల కూడా ఉంది, వీటన్నిటిలో కూడా చేర్పించాలి. మరీ ముఖ్యంగా ఇక్కడ పురాణపేట స్కూల్లో అధ్యాపక బృందం, హెడ్ మాస్టర్ గారు చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ ప్రాంత పెద్దలు కూడా చాలామంది చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు, సుధాకర్ గారు అందరు కూడా, కౌన్సిలర్ గారు అందరు కూడా. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే అందరు కూడా ఈ ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం కల్పిస్తున్న ఏవైతే మన
పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా వినియోగించుకోవాలి, ఆ ఫలాలు వినియోగించుకోవాల్సిందిగా జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతంలోని బీద ప్రజలకు మరీ ముఖ్యంగా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ. Yeah.